ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారము రెండు అమావాస్యలు రాబోతున్నాయి అమావాస్యలు ప్రతి నెలా వస్తుంటాయి మరి ఏమిటి క్రొత్త విశేషమని మీరు అనుకోవచ్చు రాబోతున్నటువంటి శ్రావణ అమావాస్య ఒక పంచగ్రహ కూటమిలో ఏర్పడబోతున్నది ఆ తర్వాత వచ్చేటువంటి అమావాస్య ఉంది మహాలయ అమావాస్య అదే భాద్రపద అమావాస్య అది కూడా మరొక పంచగ్రహ కూటమితో ఏర్పడబోతుంది అయితే ఈ పంచగ్రహ కూటమిలో ఏర్పడబోతున్నటువంటి అమావాస్య యొక్క విశేషాల గురించి కొంచెం లోతులకు వెళ్ళి పరిశీలిస్తే అనేక కొత్త కొత్త అంశాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర పరంగా వెలికి తీశాను అవి ఏమిటో కొన్ని మాత్రం మేము ముందుంచబోతున్నాను ఇక వివరాలలోకి వెళ్దాం భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే అది మనమంతా కూడా పితృదేవతల కోసంగా తర్పణ పిండ ప్రధానలు ఆచరించేటువంటి అమావాస్య అలాంటి అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వస్తున్నది ఆ రోజున రెండవ బీజం పడబోతున్నది మరి మొదటి బీజం ఎప్పుడు దానికంటే ముందే జరగాలి కదా మరి ఆ బీజం ఎప్పుడు పడబోతున్నది అంటే ఈ నెల ముప్పైవ తేదీ శుక్రవారమే శ్రావణ అమావాస్య మరి కొంచెం లోతులకు వెళ్ళి గమనిస్తే శ్రావణ అమావాస్య రోజున రవి తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో మరో నాలుగు గ్రహాలతో ఉంటాడు ఏమేమి గ్రహాలంటే బుధుడు శుక్రుడు చంద్రుడు కుజుడు మొత్తం రవి బుధ చంద్ర కుజ శుక్రుడు ఈ ఐదు గ్రహాలు అక్కడ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా రవికిది స్వక్షేత్రము దాంతోపాటు రవి ఎవరు అంటే రాజకీయాల ద్వారా పార్టీలను ఏర్పరిచి ఆ తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత గెలిచిన పార్టీ ద్వారా పరిపాలన అందించడానికి దోహదపడేటువంటి గ్రహమే రవి అలాంటి రవి బుధ కుజ శుక్ర చంద్రుడు ఓ పంచగ్రహ కూటమిగా శ్రావణ అమావాస్య రోజున రావటం అనేది ఇటు రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులకు అలాగే కేంద్రంలో ఉండేటువంటి ప్రధానమంత్రి వర్యులకు అందరికీ కూడా క్రొత్త ఆలోచనలకి బీజం పడుతుంది నూతన ఆలోచనలు పురుడు పోసుకోబోతున్నాయి ఈ నూతన ఆలోచనలు పురుడు పోసుకోబోతున్నాయి అనగానే రెండవ రోజే మూడవ రోజే దాని ఆలోచనంతా కూడా అందరికీ బహిర్గతం చేయరు మరికొంత సమయం పడుతుంది ఆ సమయం ఎప్పుడు అంటే అదొక మరొక అమావాస్య శ్రావణ అమావాస్య సింహరాశిలో జరుగుతుంటే భాద్రవద అమావాస్య కన్యారాశిలో జరుగుతుంది దాని ప్రక్క అమావాస్య శ్రావణ అమావాస్య శుక్రవారం జరుగుతుంటే దాని ప్రక్క రోజున శనివారమే భాద్రవద అమావాస్య జరుగుతుంది శ్రావణ అమావాస్య రవి బుధ కుజ శుక్ర చంద్రులతో జరుగుతుంటే అవే ఐదు గ్రహాలే కన్యారాశిలో కూడా కలుస్తున్నాయి అయితే ఇక్కడ ఉన్న చిన్న ట్విస్ట్ ఏమిటంటే శ్రావణ అమావాస్యన రవి తన స్వక్షేత్రంలో సింహరాశిలో నాలుగు గ్రహాలతో ఉంటాడు భాద్రపద అమావాస్యన అది ప్రకృతి రాశి కన్యారాశి రాశి ఆ రాశిలో బుధుడు శుభగ్రహమై స్వక్షేత్రంలో ఉంటాడు అయితే ప్రస్తుతం ప్రతి వ్యక్తి కూడా దేనికోసం బ్రతుకుతున్నట్టు డబ్బు సంపాదించాలని బ్రతుకుతున్నారా కోరికలు తీర్చుకోవాలని బ్రతుకుతున్నారా ఒక రాజకీయ రంగంలో ఉండేవారు పదవులని ఏదో ప్రకారంగా పదవులు సంపాదించుకొని పదవులలో ఉండి ఏదో కొంత డబ్బు సంపాదించుకోవాలనుకునేవారు కొంతమంది ఉంటారు పదవి మాత్రమే ఉంటే చాలు ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అనుకునేవారు కొంతమంది ఉంటారు ఏదైనా ఆశల పల్లకీతోనే మనిషి జీవనం సాగుస్తూ ఉంటారు ఆశ లేకుండా ఏ మనిషి ఉండడు ఇది ఒక నగ్న సత్యం కనుక అలాంటి ఆశలను అందించేవాడే శుక్రుడు మరి ఈ ఆశలు ఎవరి వల్ల వస్తున్నాయి శుక్రుడి వల్లే వస్తున్నాయి ఈ శుక్రుడే సంతానోత్పత్తి కారకుడు అవుతున్నాడు ఈ శుక్రుడే ఆశల పల్లకీని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు అలాంటి ఆశల పల్లకీలో ప్రతి వ్యక్తి ఉంటారు మీరు ఉంటారు నేను ఉంటాను అయితే ఏతవత చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయ పరంగా ఈ పంచగ్రహ కూటమి వారి యొక్క భావాలను ఏదో క్రొత్తధనం తీసుకొచ్చే విధంగా అనేక మార్పులు చేస్తాయి కానీ ఆ మార్పులు చేసిన కారణంగా తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయంటే అది ఫైనాన్షియల్ స్టేటస్ మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టేటస్ మీద ప్రభావం ఉంటుందో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఏర్పడతాయా అంటే అలాంటివంటూ ఏముండవు ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడుతుంది ఇప్పటికే ఆర్థిక మంచం తరుముకొని వస్తుంది మరికొంత అధికంగా ఆర్థిక మంచం తరుముకు వస్తుంది కనుక మొత్తం మీద ఈ రెండు పంచగ్రహ కూటముల వలన రాజకీయంలో ఏదో కృతదనం రాబోతున్నది అటు కేంద్ర మంత్రులకు ఇటు రాష్ట్రాలు ఉండేటువంటి ముఖ్యమంత్రులకు అందరికీ కూడా క్రొత్త ఆలోచనలు వస్తాయి అందరూ కూడా ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఉంటారు తపనతో ఉంటే ఏదో మంచి చేస్తామని వారు అనుకుంటారు మంచి జరిగిందని అనుకుంటారు మంచి జరగలేదని కొందరు అనుకుంటారు మరి ఏది ఏమైనప్పటికీ శ్రావణ అమావాస్య జరిగేటువంటి పంచగ్రహ కూటమి కావచ్చు భాద్రపద అమావాస్య జరిగేటువంటి పంచగ్రహ కూటమి కావచ్చు ఈ రెండు గ్రహ కూటమి వలన క్రొత్త ధనం అనేటువంటిది వస్తుందా లేకపోతే క్రొత్త సీసాలో పాత సారా ఉంటుందా నాకు ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ క్రొత్త ఆలోచనతో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ పడుతుంది మొదటి ఆలోచనే శ్రావణ అమావాస్య రెండవ ఆలోచన అమావాస్య మూడవ ఆలోచన దీపావళి పర్వదినం ఆ తర్వాత నాలుగవది కార్తీక అమావాస్య ఆ విధంగా వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఒకేసారిగా ఐదు సూర్యగ్రహణాలు వన్ బై వన్ రాబోతున్నాయి దీనికి ముందుగా బుధుడే ప్రత్యేకంగా సూర్యుడిపైన గ్రహణం రాబోతుంది వీటన్నిటినీ ఒక్కసారి క్రోడీకరించి రెండు ముక్కల్లో చెప్పాలనుకుంటే మీ డబ్బును జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏం జరగబోతున్నది గతంలో పెద్ద నోట్లు రద్దు మీకు మంచి జరిగిందా మీకు మంచి జరిగిందని మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు రాబోయే వాటి వల్ల కూడా మంచి జరిగిందే అని మీరు భావించండి పెద్ద నోట్ల రద్దు వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందని మీరు కనుక అనుకున్నారనుకోండి రాబోయేటువంటి వారి యొక్క నేతల ఆలోచన సరళ వలన కూడా మీరు ఏదైతే ఆలోచిస్తారో పెద్ద నోట్ల వల్ల అదే మీకు కలుగుతుందని కూడా భావించడానికి ప్రయత్నం చేయండి అదేమిటి కొంతమందికి పెద్ద నోటు రద్దు వల్ల మేలు కలిగింది అనుకోవచ్చు కొంతమందికి సమస్యలు వచ్చాయనుకోవచ్చు కానీ ప్రజల్లో కొంతమంది వారికి ఓట్లు ఇచ్చిన వారు కొంతమందికి వీరికి వారికి ఓట్లు వేయని వారు ఉన్నారు ఏదైనా కూడా పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు గనక వారి ఇష్టానుసారంగా వారి మనసులోకి ఈ పంచగ్రహ కూటమి క్రొత్త ఆలోచన సంధించబోతుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక మాంధ్యం భాద్రపద అమావాస్యతోటి మన భారతదేశంలో మరింత పేటెగిపోయేటువంటి అవకాశం ఉంది కనుక మీ డబ్బుకి భద్రతకు అవసరం మరి మీ డబ్బును ఎక్కడ దాచుకుంటారు మీకు ఇష్టం వచ్చినటువంటి బ్యాంకులో దాచుకుంటారా లేకపోతే మీకు ఎక్కడన్నా భద్రంగా అంతకంటే భద్రంగా ఉండే తావులు ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా దాచుకునే ప్రయత్నం చేస్తారా అది మీ ఇష్టం సారంగా ప్రయత్నం చేయండి ఏదేమైనా రాష్ట్రాల్లో నాయకులు చేసేటువంటి క్రొత్త ఆలోచనలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు చేసేటువంటి క్రొత్త ఆలోచనలు ఈ ఆలోచన పరంపర శరవేగంగా ఇంకా పావులు కదిపే విధంగా ఉంటుంది అవి బయటకు పొక్కవచ్చు పొక్కకపోవచ్చు కానీ పురుడు పోసుకునేది శ్రావణ అమావాస్య రెండవ పురుడు రెండవ సంతానం భాద్రపద అమావాస్య ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలనుకుంటాగా మరి మొదటి బిడ్డ శ్రావణ అమావాస్య రెండవ సంతతి భాద్రపద అమావాస్య మూడవ సంతానం ఆశ్వీజ అమావాస్య దీపావళి అమావాస్య ఫైనల్గా ఈ పంచగ్రహ కూటములు తెచ్చేటువంటి రెండే రెండు సమస్యలు ఒకటేమిటంటే ఏదో రాజకీయంగా ఏదో సాధించాలని ప్రతి వారు అనుకుంటారు మరి సాధిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఇక రెండవది ఏంటంటే సమస్యల సుడిగణంలో సాధారణ సగటు జీవి కూడా పడిపోయే విధంగా ఉంటుంది కనుక ఇలాంటి ఆర్థిక మాంజం మన దేశాన్ని ఆ విధంగా భూకంపం వణికించే విధంగా వణికించే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయి దీని మీద మరింత లోతైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి వీడియోలు సెప్టెంబర్ పదిహేనవ తేదీ తర్వాత నుంచి మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం